హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమంతా వల్ల రామ్ చరణ్ కాపురంలో చిచ్చుబడిందా అనేది ఒక టాపిక్ సోషల్ మీడియాలో నిన్నటించి ఒక చిన్నపాటి వైరల్ అవుతా ఉంది. అసలు ఎందుకు వచ్చింది ఈ వార్త, ఏంటి దాని వెనక ఉన్న కథనం ఏందో ఒకసారి విశ్లేషిద్దాం. వాస్తవానికి చిచ్చు లాంటిది ఏం లేదు, కాకపోతే ఏం జరిగిందో స్పష్టంగా వివరిస్తాను. ఏమిటంటే, రామ్ చరణ్ భార్య ఉపాసన మనందరికి తెలిసిందే. ఉపాసన, సమంత మంచి ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ మధ్య స్నేహం ఎలాంటిదంటే తరచూ రోజు కలుసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం, కలిసి షాపింగో జాగింగో జిమ్కి వెళ్ళడమో, అలా వాళ్ళ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికీ తెలిసింది. మంచి గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. అయితే ఈ విషయం ఎప్పుడుదంటే, రంగస్థలం సినిమా షెడ్యూల్ అప్పుడు జరిగిన ఒక సంఘటన తాలూకు వివరం ఆలస్యంగా సోషల్ మీడియాలో చర్చకు దావదీసింది. అదేమిటంటే, ఉపాసన రామ్ చరణ్ పెళ్లి జరుగుతున్న సందర్భంలో కానీ లేదా ఆ తర్వాత కానీ, మీరు సినిమాల్లో నటిస్తే అంటే ఉపాసన రిక్వెస్ట్ ఆర్ కండిషన్ అని చెప్పవచ్చు, మళ్ళీ వాళ్ళిద్దరి ఒపీనియన్ అది. రామ్ చరణ్ కోరిన విషయం ఏంటంటే, మీరు సినిమాల్లో ఏదైనా రొమాంటిక్ సీన్స్ నటించాల్సి వచ్చినప్పుడు మీరు నటించండి, కానీ నాకు కొంచెం ముందు చెప్పండి అని. మరి ఎందుకు చెప్పాలో, ఎందుకు చెప్పమని అడుగుతుంది మనకైతే తెలియదు, కానీ ముందు చెప్పండి అనేది ఆమె పెట్టిన కండిషన్ అట. అయితే రంగస్థలం సినిమా విషయంలో షెడ్యూల్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ చెప్పకుండా ఆ రోజు అప్పటికప్పుడు సమంత అండ్ రామ్ చరణ్ మధ్యలో ముద్దు సన్నివేశాన్ని ఆ రోజు షెడ్యూల్లో పెట్టడం, అప్పటికప్పుడు తెలియనితోటి రామ్ చరణ్ అభ్యంతరం చెప్పినా తప్పని పరిస్థితుల్లో ఆ సన్నివేశాలు నటించాల్సిన పరిస్థితులలో నటించడం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఈ విషయం ఉపాసన తెలిసి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో సమంతతోటి మాట్లాడలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు, దాంతోపాటు ముభాభంగం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అంతవరకే జరిగింది, కానీ వాళ్ళ మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదం లేదు. ఆ తర్వాత స్నేహంగా ఉన్నారు, కలిసే ఉన్నారు, స్టేజీలు పంచుకున్నారు, వేదికలు పంచుకున్నారు, రకరకాల ఫంక్షన్లు అటెండ్ అయ్యారు. సో ఏదైతేనేమి, సినిమాలో నటించడం రొమాంటిక్ అయినా ఫైట్ అయినా సినిమా సినిమాగానే చూడాలి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఆలోచించకూడదు. అది రొమాన్స్ సీన్ అయినా సరే, ఫైటింగ్ సీన్ అయినా సరే, హీరో అయినా సరే, హీరో అయినా సరే, దాన్ని అంతతో మర్చిపోతారు. వాళ్ళు అంత పట్టింపించుకోరు, అంత పట్టింపుచ్చుకోరు కాబట్టి ఆ ఫీల్డ్లో వాళ్ళు రాణిస్తుంటారు. సామాన్యులకు పట్టుబాట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఏది ఏమైనా సమంత అండ్ ఉపాసన మంచి స్నేహితులుగానే ఉన్నారు, ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. కేవలం అంతవరకే కానీ ఎలాంటి కాపురంలో గొడవలు లేదా కాపురంలో డ్యామేజ్ కానీ ఏం జరగలేదు. ఇదంతా ఒక టిప్పు కారుగా మనం చూడవచ్చు.